మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ను ఏసీబీ అధికారులు గురువారం వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సద్దలగుండు ఏరియాకు చెందిన ఆలీ అహ్మద్ ఖాన్ నుంచి 20% లంచం అడిగాడు. 15% ఒప్పందం కుదిరింది. దీంతో ఖాన్ సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కమిషనర్ ఛాంబర్ లో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. సనా వాటర్ ఫిల్టర్ ప్లాంట్ క్లోరిన్ గ్యాస్ కనెక్ట్ కు మున్సిపల్ అనుమతి కోసం కమిషనర్ లంచం డిమాండ్ చేశాడు. ప్లాంట్ విలువ 11 లక్షలు. ప్లాంట్ విలువలో 15% కమిషనర్ అడిగాడని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అన్ని సాక్ష్యాధారాలతో కమిషనర్ ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 60,000 నగదుతో పట్టుబడ్డాడని తెలిపారు. ఏసీబీ బృందంలో లింగస్వామి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కొత్త ప్లాంట్ కోసం నువ్వు నామినేషన్ పద్ధతిలో కొటేషన్స్ ఇస్తే నీకు కొత్త ప్లాంట్ నేను కలెక్టర్ గారి అప్రూవల్ చేసి శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి 1 మంత్ బ్యాక్ కొటేషన్ ఇవ్వడం జరిగింది 10 లాక్స్కి. మున్సిపల్ దానిలో ఇచ్చిన తర్వాత దానికి 15% అంటే 1,65,000 రూపీస్ ఇస్తేనే దానికి అప్రూవల్ పంపించి అప్రూవల్ చేస్తానని చెప్పి అతన్ని కొంచెం డిమాండ్ చేయడం జరిగింది. దాంతో ప్రత్యేక కంప్లైంట్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నం అతను 1,65,000 రూపీస్ తీసుకొని ఉన్నకు వస్తే తను వచ్చి ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారు సురేందర్ వడ్డే సురేందర్ గారిని కలిసి డబ్బులు ఇస్తుంటే మా ఏసీబీ టీం వచ్చి రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. 1,65,000 రూపాయలు కమిషనర్ సురేందర్ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. మిగతా దర్యాప్తు జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తుంది. కమిషనర్ గారు ఫస్ట్ 1% తీసుకునే వాళ్ళు, 1% తీసుకునే వాళ్ళు కమిషన్ అయినా అట్లా తప్ప 1,000, 2,000, 5,000, 5,000, 10,000, 15,000, 15,000, 20,000 యాడికెళ్ళేస్తాం చెప్పండి. 20% కమిషన్ ఇవ్వమని యాడికెళ్ళేస్తాం. లాస్ట్కి యాడికెళ్ళి సార్ వేయలేమంటే 15% అనేది ఇవ్వమని చెప్పారు. సరే మంచి ఇస్తారు, 15% ఇస్తామని పోయి ఏసీ వాళ్ళతో అప్రోచ్ అయినా పట్టించినాను. 1,65,000 ఇచ్చినాను 10 లక్షలకు 15% దాకా. క్లోరినేషన్ ప్లాంట్ గురించి నామినేషన్ బేసస్ ఇప్పిస్తా అని చెప్పిండు. 2 ఫైల్లు ఇచ్చినాను, దానికి 1,65,000 ఇచ్చాను. నా పేరు అలీ అహ్మద్ ఖాన్, సాయి కెమికల్స్ నా ఫర్మ్ మున్సిపల్ కాంట్రాక్టర్ ఉంది.